తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్రిజిస్టార్ శోభమ్మ అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్కు సంబంధించి పత్రాలు అన్ని సరిగ్గా ఉన్నప్పటికీ తమకు 50,000 రూపాయలు లంచం ఇవ్వనిదే రిజిస్ట్రేషన్ చేయనంటూ బెదిరిస్తుందని బాధితుడు మధుసూదన్ రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని మధుసూదన్ రెడ్డికి చెందిన సర్వే నెంబర్ 75-1 గల భూమి రిజిస్ట్రేషన్ కొరకు వెళ్లగా రిజిస్టర్ శోభమ్మ 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారని బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలోనే అవినీతి అధికారి శోభమ్మపై అధికారులు విచారణ చేపట్టారు. మా ఇంటి దగ్గర ఒక 3 అంకెల రిజిస్టర్ కావాల్సింటే బ్యాంక్ వాళ్ళు బయట పెట్టారు. దానికోసం మా మిస్సెస్ దూర్ సుప్రదామల నుంచి నా మీద రిజిస్టర్ చేసి దూర్ మసూర్ అండి నా మీద రిజిస్టర్ చేసుకునేదానికి చలన కట్టి డాక్యుమెంట్ గారు సంతకం ఇచ్చిన తర్వాత నేను ముద్రేసి సీల్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ పెడితే కట్టించుకున్న తర్వాత ఇది కాదు నాకు మున్సిపల్ కమిషన్ సంతకం కావాలన్నారు రిజిస్టర్ గారు. సరే మున్సిపల్ కమిషన్ తర్వాత నాకే తెలుసు ఎంఆర్ వాళ్ళు ఎలాగే సర్వే ఎక్కడుండేది అంటే సర్వేలు వచ్చి కొలతేసి ఇచ్చాడు సీల్ వేసి మళ్ళీ మున్సిపల్ కమిషన్ సంతకాలంటే మున్సిపల్ కమిషన్ సంతకం కూడా పెట్టాడు. చేయమంటే నేను చేయను ఎండాసిమెంట్ ఎంఆర్ఓ సొంతం కావాలన్నది కలెక్టర్ దగ్గర తెచ్చిస్తాను ఎండాసిమెంట్ ఏమంటే నేను ఇవ్వను నువ్వు దిక్కున్నా చోటు చెప్పి 50,000 ఇస్తే చేస్తాను. దానికని పై అధికారులు కంప్లైంట్ పెడితే 2 దఫాలు ఎన్క్వైరీ వస్తే లీవ్ పెట్టేసింది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా. అలా 3 దఫ ఈరోజు డిఐజీ సార్ వచ్చి ఎన్క్వైరీ చేసి ఈ విషయం ఎందుకు కనుక్కున్నాడు దాని సభ చర్య తీసుకోమని చెప్పాను సార్కి. ఆయన గ్రీవెన్స్ ఏదో ఉందని దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి అతను కూడా డిపాజిషన్ కలెక్ట్ చేస్తాను. సో ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయింది. ఎంక్వైరీ పర్పస్ తో రావాలి సార్. అతను డాక్యుమెంట్ తీసుకోలేదు. విఆర్ఓ సర్టిఫికెట్ అడిగారు, దెన్ సర్వే సర్టిఫికెట్ అడిగారు. నాకు అడిగినప్పుడు చేయలేదు. ఎవరి ద్వారానో డబ్బులు అడిగారు అంటారు. ఆ పర్సన్ లేదు. సో ఎవరు డాక్యుమెంట్ రైటరు వచ్చి నాకు చెప్పాడు అంటే మిమ్మల్ని డైరెక్ట్గా అడిగారా అంటే నన్ను అయితే డైరెక్ట్గా అడగలేదు కానీ పలానా వ్యక్తి ద్వారా అడిగారని అన్నారు. మళ్ళీ ఆ పర్సన్ లేదు. మా ఇంటి దగ్గర ఒక 3 అంకెల రిజిస్టర్ కావాల్సింటే బ్యాంక్ వాళ్ళు బయట పెట్టారు. దానికోసం మా మిస్సెస్ దూర్ సుప్రదామల నుంచి నా మీద రిజిస్టర్ చేసి దూర్ మసూర్ అండి నా మీద రిజిస్టర్ చేసుకునేదానికి చలన కట్టి డాక్యుమెంట్ గారు సంతకం ఇచ్చిన తర్వాత నేను ముద్రేసి సీల్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ పెడితే కట్టించుకున్న తర్వాత ఇది కాదు నాకు మున్సిపల్ కమిషన్ సంతకం కావాలన్నారు రిజిస్టర్ గారు. సరే మున్సిపల్ కమిషన్ తర్వాత నాకే తెలుసు ఎంఆర్ఓ వాళ్ళు ఎలాగే సర్వే ఎక్కడుండేది అంటే సర్వేలు వచ్చి కొలతేసి ఇచ్చాడు సీల్ వేసి.